నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపటి నుంచి అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా పథకాలు అమలు చేయాలన్న రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటయ్యాక నియామకాలు చేపడతాం. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం హామీ. సింగరేణిలో కొనసాగుతున్న కార్మిక సంఘాల ఎన్నికలు ఇప్పటివరకు 60%కి పైగా పోలింగ్ నమోదు. జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్ర. మణిపూర్ నుంచి ముంబై వరకు 6200 కిలోమీటర్ల పర్యటన. అమెరికా రోడ్డు ప్రమాదంలో 5 తెలుగువారి మృతి. ఏపీకి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువుగా గుర్తింపు.